బీజేపీ పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనలో తాము ఆయనను కలవమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోనే గందరగోళ పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఢిల్లీలో యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన సందర్భంగా రాహుల్ గాంధీ, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వగైరా చాలామంది నాన్ బీజేపీ పార్టీల నాయకులు అంటే విపక్షాల నాయకులు అందరూ పార్టిసిపేట్ చేసిన విషయాన్ని మనకు తెలుసు. బట్ తెలంగాణకు వచ్చే వరకు ఏమిటంటే సంకటంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక సంకటంలో పడిపోతుంది. టిఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాను సిన్హాకు స్వాగతం పలకడానికి యశ్వంత్ సిన్హాతో పాటు ఒక సమావేశాన్ని నిర్వహించడానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం నాడు యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు రాబోతున్నాడు. ఆయనతో టిఆర్ఎస్ నాయకులు, ఇతర కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో, ఎంపీలు ఆయనతో పాల్గొంటారు. సమావేశం కూడా జరగబోతుంది. సో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తాము, యశ్వంత్ సిన్హాకు ఓటింగ్ సందర్భంగా ఓట్లు వేస్తాము, కానీ మేము ఆయన కలవము. ఎందుకంటే యశ్వంత్ సిన్హా కేసీఆర్ను కలుస్తున్నాడు కాబట్టి, కనుక కేసీఆర్ తమకు శత్రువు కనుక మేము కలవము అని రేవంత్ రెడ్డి చెప్పేశాడు. ఇది రేవంత్ రెడ్డి సిద్ధాంతం ఏంటో మనకు అర్థం కాదు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యలో తెలంగాణలో వైరం నడుస్తుంది. ఇది రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తుంది. ఓకే, రెండు టిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, బాగానే ఉంది. ఇష్యూ బేస్డ్గా అధికార పార్టీ టిఆర్ఎస్ కనుక, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ తన పాత్ర పోషిస్తోంది. సరే, ఆ పాత్ర సమర్థంగా పోషిస్తుందా లేదా అది వేరే చర్చ. బట్ ఇక్కడ ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే యశ్వంత్ సిన్హా టిఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తున్నాడు కనుక తాము కలవమని చెప్పిన విషయాన్ని అదే పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావుతో పాటు మిగతా నాయకులు ఖండిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రకటన చేయడం సరైనది కాదు. ఎందుకంటే ఢిల్లీలోనే ఆ స్థాయిలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఇతర నాన్ బీజేపీ పార్టీలు, ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా ఒక అభ్యర్థిని నిలబెట్టి నామినేషన్ను కూడా వేయించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో యశ్వంత్ సిన్హాకు సంబంధించి ఆయనకు మద్దతునిచ్చే సమావేశాలు, ఆయనకు సహకరించే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రకంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది సరైనది కాదు, ఆయన ఉపసంహరించుకోవాలి దీన్ని అని, యశ్వంత్ సిన్హాను కలవడంలో తప్పు లేదని కూడా వి హనుమంతరావుతో పాటు మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా, అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన వివిధ సందర్భాల్లో చేస్తున్న ప్రకటనలు మిగతా వాళ్ళకి రుచించడం లేదు. యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం అవ్వాలా వద్దా అనే విషయాన్ని రాహుల్ గాంధీతో కానీ, రాహుల్ గాంధీకి కుడిభుజంగా అడ్వైజర్గా ఉన్న కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళతో రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాడా లేదా అనే సంగతి మనకు తెలియదు. రేవంత్ రెడ్డి ఏమి చేసినా సరే అది ఆయన ఒంటెత్తు పోకడం నిదర్శనంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో చాలామంది చెప్తున్న విషయం. చాలా నిర్ణయాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. కొంతమంది చీరికల గురించి మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం. అట్లాగే మరికొంతమంది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి తాను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయాన్ని ప్రకటించినా అంతకుముందు పార్టీలో ఇంటర్నల్గా హోంవర్క్ చేయడం అనేది చాలా మంచిది అన్నట్టుగా మనకు కనిపిస్తుంది.